హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ఇందులో ఆఫీస్ అసిస్టెంటు, స్టెనియోగ్రాఫరు, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్లు మొత్తం 4 పోస్టులు, స్టెనియోగ్రాఫర్లు 4 పోస్టులు, అప్పర్ డివిజన్ క్లర్క్ 1 పోస్ట్ ఉంది. ఇందులో ఆఫీస్ అసిస్టెంటు అన్రిజర్వ్ 2, ఒకటి ఎస్సీకి ఒకటి ఓబీసీకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. స్టెనియోగ్రాఫర్లు 2 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉండగా ఒకటి ఎస్సీకి ఒకటి ఓబీసీకి రిజర్వ్ చేయబడింది. అప్పర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే ఒక పోస్ట్ ఉంది, ఇది అన్రిజర్వ్డ్. ఏ క్యాస్ట్ వారు అయినా సరే దీనికి పోటీ అనేది పడవచ్చు. సో ఇక్కడ మనకి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్కి లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ద్వారా 35,400 శాలరీ ప్లస్ అలోవెన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఏజ్ విషయానికి వస్తే 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏమి ఉండాలి అంటే, ఆఫీస్ అసిస్టెంట్కి 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుంటే చాలు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవసరం లేదు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అది ఎంఎస్ ఆఫీస్ అండ్ పవర్ పాయింట్. చాలా సింపుల్, ఇది మీకు ఇప్పుడు రాకపోయినా కూడా ఒక 10 డేస్లో లేదా 15 డేస్లో మీరు ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెనియోగ్రాఫర్లు వచ్చి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్ 2, ఒకటి ఎస్సీ ఒకటి ఓబీసీ ఆల్రెడీ చెప్పుకున్నాము. శాలరీ విషయానికి వస్తే 25,500 శాలరీ ప్లస్ అలోవెన్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అలోవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీలో వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చి అప్పర్ డివిజన్ క్లర్క్, ఒక పోస్ట్ ఉంది, ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి పోటీ అనేది పడవచ్చు. సో దీనికి 25,500 శాలరీ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అలవెన్సెస్ అన్ని దీనికి రావడం జరుగుతుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ స్పీడ్ ఉండాలి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. ఓకే, కంప్యూటర్లో టైప్ చేయగలగాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు దీనికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇక్కడ. సో నో, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అగైనిస్ట్ ద అన్రిజర్వ్డ్ పోస్ట్, ఏదైతే అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయో వాటికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. సో ఎవరికైతే ఎస్సీ వాళ్ళకి స్పెసిఫిక్గా రిజర్వ్ చేయబడి ఉంటాయి కదా పోస్టులు, వాటికి ఉంటుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ నేను ఫస్ట్లోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో 300 రూపాయలు ఫీజు అనేది తప్పనిసరిగా పే చేయాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఉంది. ఓకే, సో మనకి పోస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే అహ్మదాబాద్. ఈ ఇన్స్టిట్యూట్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ వచ్చి అహ్మదాబాద్లో ఉంది. అక్కడే మనకి పోస్టింగ్స్ కూడా ఉండే అవకాశం అనేది ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైనా పోటీ అనేది పడవచ్చు. మేలు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంది. సో నేను ఆఫ్లైన్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో తయారు చేసి పెట్టాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి సో ఈ అప్లికేషన్ ఫామ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నేను వీడియో పెడతానని చెప్పాను కదా. సో ఆ వీడియో లింక్లో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపించాలి అన్ని డీటెయిల్స్ అందులో వివరించాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి సో మీరు ఒకవేళ ఆఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే www.icmr.nic.in. ఓకే, లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ని, ఆఫీషియల్ నోటిఫికేషన్ లింక్ని, అలాగే ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో, ఇది అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నెక్స్ట్ డే.